హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా ఉందంటే 2, 5, 10, 17, 26, 37, 50, 63. సో ఒక సెట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చాడండి. ఇక్కడ ఈ నంబర్స్లో డిఫరెంట్గా ఉన్న నంబర్స్ ఏంటో మనం ఫైండ్అవుట్ చేయాలి. సో దీన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఈ క్వశ్చన్స్ని ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఏ విధంగా చేయనో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనకి సెట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి, అందులో డిఫరెంట్ వన్ ఏంటో చూడాలి. సో అది చూడాలంటే మనం బేసిక్ రూల్స్, మనం నంబర్ సిస్టంలో అండ్ అనాలజీ టాపిక్లో డిస్కస్ చేసిన బేసిక్ రూల్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకుని మాత్రం ఇక్కడ కూడా అవే ప్రయారిటీ చూస్తాం. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ప్రైమ్ నెంబర్ అండి. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ప్రైమ్ నెంబర్ ఉంటుంది. సో ప్రైమ్ నెంబర్ ఒకవేళ అందులో లేకపోతే మనం నెక్స్ట్కి వచ్చేసరికి స్క్వేర్ ఆర్ క్యూబ్ చూస్తామండి. స్క్వేర్స్ ఆర్ క్యూబ్ చూస్తాం. సో స్క్వేర్ కానీ క్యూబ్ కానీ కూడా లేకపోతే అప్పుడు మనం మల్టిప్లికేషన్ వెళ్తాం, మల్టిప్లికేషన్స్ వెళ్తాం. సో మల్టిప్లికేషన్స్ కూడా మనకి అవైలబిలిటీ లేకపోతే అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చూస్తాం. ఇది మనకి బేసిక్ రూల్ అండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ప్రైమ్ నెంబర్ చూడాలి, స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఉందా చూడాలి, మల్టిప్లికేషన్ ఉందా చూడాలి, అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఉందా చూడాలి. సో మనం రాసే ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్ అండి. సో మనం ఏ క్యాడర్ ఎగ్జామ్ రాస్తున్నామో క్వశ్చన్స్ కూడా అదే లెవెల్లో అడుగుతాడు. సో అన్ని రకాల ఎగ్జామ్స్లో ఒకే లెవెల్ క్వశ్చన్స్ అడగడం జరగదు. కాబట్టి మనం ఎగ్జామ్ రాసేది, సపోజ్ ఇప్పుడు గ్రూప్ డే ఎగ్జామ్ రాస్తున్నాం కదా, లెవెల్ చిన్నగా ఉంటుంది కాబట్టి క్వశ్చన్ స్టాండర్డ్ చిన్నగా ఉంటాయి. అదే మనం ఎస్బీఐ క్లర్క్ కానీ ఎస్బీఐ పీఓ కానీ ఎగ్జామ్స్ రాసినప్పుడు అక్కడ కూడా క్లాసిఫికేషన్ ఉంటుందండి, అక్కడ లెవెల్ కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం అన్ని రకాల ఎగ్జాంపుల్స్ కంబైన్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి ఈ వీడియో రెండింటికి ఉపయోగపడుతుందండి. సో ఫస్ట్ మనం జనరల్గా ఎప్పుడైనా సరే అడిషన్ సబ్స్ట్రాక్షన్ గమనిస్తాం, లేదా మల్టిప్లికేషన్ చూస్తాం, స్క్వేర్ చూస్తాం. సో ఫస్ట్ థింగ్ ప్రైమరీతో ప్రైమ్ నెంబర్తో మొదలు పెడదామండి. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ మనకి ఏదైనా ఉందా అని అంటే, సో 17 అనేది ప్రైమ్ నెంబర్. సో మనకి 100లో ప్రైమ్ నెంబర్స్ నోటెడ్ ఉంటాయి, ఇది ఒక ప్లస్ పాయింట్. సో అగైన్ 37 కూడా ప్రైమ్ నెంబర్ ఉందండి. మనం ఒకే ఒక ప్రైమ్ నెంబర్ ఉంటే దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పి చెప్పచ్చు, కానీ ఇక్కడ రెండు ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో అది మనకి పాసిబిలిటీ లేదు. అండ్ స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఉందా అంటే 2, 5 డిఫరెంట్ ఇలా ఒక్కటి కూడా స్క్వేర్ కానీ నెంబర్ కానీ, పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ పర్ఫెక్ట్ క్యూబ్ కానీ లేదు. సో దాన్ని మనం కన్సిడర్ చేయవలసింది. అండ్ మల్టిప్లికేషన్ అంటే, సో సమ్ ఒకే నెంబర్ తోటి మల్టిప్లై, లైక్ ఇప్పుడు ఇక్కడ 4 ఉందనుకో, 4, 8, 12 అంటే ఫిక్స్డ్ డిజిట్ తోటి, అంటే ఒకటే నెంబర్తో మల్టిప్లికేషన్స్ మల్టిప్లైస్ అంటే దాని ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ అట్లా కూడా లేదు. అండ్ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చెక్ చేద్దామండి. సో అడిషన్ చూసినప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది అడిషన్, అన్ని కూడా ప్లస్ ఇంక్రిమెంట్లో ఉన్నాయి కాబట్టి అడిషన్స్కి వెళ్తాం. సో ఇక్కడ 5 to 3 అంటే 3 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి 5 ఉంది, ఇక్కడ 7. సో మనకు ఒక లాజిక్ లెక్క కనబడుతుందండి, 3, 5, 7 అండ్ ఇక్కడ మనకి 9, 11, 13 అండ్ అగైన్ 13 వచ్చిందండి. సో అండ్ అగైన్ 13 వచ్చింది. చూడండి ఇప్పుడు ఒకసారి ఇక్కడ ప్రతిదానికి కూడా యాడింగ్ అనేది 3, 5, 7, 9, 11, 13 అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ప్రకారం అంటే ఒక సిరీస్లో వెళ్తుంది. కానీ ఆ సిరీస్ ఎక్కడ బ్రేక్ అయింది మనకి, ఈ 63 చేయబట్టి ఆ సిరీస్ బ్రేక్ అయింది. సపోజ్ ఇక్కడ 65 ఉంటుంటే ఆ సిరీస్ మనకి ఈక్వల్ ఉండేది, అంటే అక్కడ మనకి మిస్ నెంబర్ అంటే ఆడ్ మెన్ అవుట్ డిఫరెంట్ వన్ అనేది ఏ నెంబర్ అండి, ఇక్కడ ఆన్సర్ 63 అని చెప్పి మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ క్వశ్చన్స్ని డిఫరెంట్ అంటే ఒక సెట్లో ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీని ఏదైతే బ్రేక్ చేస్తుందో అది డిఫరెంట్ వన్ అనమాట. సో దాన్ని మనం క్లాసిఫికేషన్ అని చెప్పేసి అంటాం, ఆడ్ మెన్ అవుట్ అని కూడా అంటాం. సో ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా కూడా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందనుకుందాం, 2ని మనం 1² + 1 రాయొచ్చండి. అండ్ 5ని మనం ఏం రాయొచ్చు, 2² + 1 రాయొచ్చు. 10ని 3² + 1 రాయొచ్చు. 17ని 4² + 1 రాయొచ్చు. 5² + 1 అండ్ 6² + 1 అండ్ 7² + 1. బట్ 63 అంటే 8² - 1 వచ్చింది. చూడండి ఒకసారి రెండు రకాల ప్రాపర్టీస్ ప్రకారం కూడా ఇక్కడ 63 అనేది డిఫరెంట్ వన్. సో ఒక రూల్ ప్రకారం ఒకటి కరెక్ట్ కావచ్చు, కాకపోతే మనం ఎప్పుడైనా సరే ప్రయారిటీని చూడాలి. సో ఆ ప్రయారిటీ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ నుంచి రావాలి. అంటే కొన్ని క్వశ్చన్స్లో మనకి రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే ఒకసారికి ప్లస్ తోటి వస్తుంది, సో మనం అదే తీసుకుంటాం. కానీ సెకండ్ టైం చూసినప్పుడు డిఫరెంట్గా వస్తుంది. సో ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ మనకి రెండు కేసులో ఒకే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ 63 తీసుకోవాలి. సో రెండు కేసులో డిఫరెంట్ ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఈ సీక్వెన్స్ ఫాలో కావాలి. సో వీటి తర్వాత ఇంకా ఏముంటుందంటే ఆడ్ ఆర్ ఈవెన్ వస్తుందండి. లాస్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్ ఆ ఈవెన్ నెంబర్ వస్తుంది. వీటి తర్వాత మిస్లీనియస్ సిరీస్ ఉంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. వాటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈ టాపిక్లో ఈ వీడియోలో కవర్ చేద్దామండి. సో ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ బేస్ చేసుకుని స్క్వేర్ క్యూబ్,
మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ ఆర్ మిస్లీనియస్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ వచ్చేసి 63 అండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, అఫ్కోర్స్ ఇక్కడ నా క్లాసిఫికేషన్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. సేమ్ మనం అనాలజీ నెంబర్ సిరీస్ ఎట్లా డిస్కస్ చేసినామో మూడు రకాలుగా, ఇక్కడ కూడా మూడు రకాలుగా ఉంటుంది. అదేంటంటే, ఒకటి నెంబర్స్ పైన, రెండు వచ్చేసి లెటర్స్ ఐ మీన్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా వాటిపైన, థర్డ్ వచ్చేసి వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్. సో వర్డ్స్ పైన ఉంటుంది, ఎట్ ద సేమ్ టైమ్ మీనింగ్ ఫుల్గా మీ సెంటెన్స్లో కూడా మనకి క్లాసిఫికేషన్ ఉంటుంది. సో మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. అప్కో రీజనింగ్లో ప్రతి టాపిక్ టఫ్ అండి, కంపారిటివ్లీ అర్థమెటిక్. సో అర్థమెటిక్ చాలా ఈజీ అండి, క్వశ్చన్, ప్రాబ్లం, ఫార్ములా, ఆన్సర్ సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదండి, ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేంజ్ అవుతుంది, చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 164, 729, 512. సో మనం ఫస్ట్ ప్రైమ్ నెంబర్ చూస్తాం. ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఏది లేదు. అండ్ ఈ నెంబర్స్ కూడా మనం చూడగానే గుర్తుకుండిపోయే నెంబర్స్. ఏ విధంగా గుర్తుకుంటాయి? సో వన్ అనేది వన్ స్క్వేర్ రాయొచ్చు, వన్ అనేది వన్ స్క్వేర్ రాయొచ్చు, ఆర్ వన్ క్యూబ్ కూడా రాయొచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు 64 అనేది 8 స్క్వేర్ రాయొచ్చు, అండ్ ఆల్సో 4 క్యూబ్ అని కూడా రాయొచ్చు. 8 squared 64 అండ్ 4 cube ఆల్సో 64. అండ్ 729 అనేది 9 cube ఆర్ 27 square. అండ్ 512 అనేది ఓన్లీ 8 cube మాత్రమే వస్తుంది. కానీ స్క్వేర్లలో అంటే ఏ నెంబర్కి స్క్వేర్లో రావట్లేదు. సో ఇక్కడ డిఫరెంట్ వన్ చూడండి ఒకసారి. 1 అనేది స్క్వేర్లో ఎగ్జిస్ట్ అవుతుంది, క్యూబ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. 64 అనేది స్క్వేర్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది, క్యూబ్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. 729 అనేది క్యూబ్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది, స్క్వేర్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ 512 అనే నెంబర్కి మాత్రం కేవలం క్యూబ్ నెంబర్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, స్క్వేర్ నెంబర్ ఎగ్జిస్ట్ కావట్లేదు. అంటే మనకి ఇక్కడ రెండు రకాల కాన్సెప్ట్స్, స్క్వేర్ క్యూబ్ కలిపించాడండి క్వశ్చన్లో. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, వీటిని కొంచెం జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇక్కడ మనకి సమ్ లెటర్స్ ఉన్నాయండి, ఇక్కడ ఒక వర్డ్ రూపంలో ఇచ్చాడు. సో దీనిలో ఎట్లా ఉంది రిలేషన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి ORAD, సెకండ్ వర్డ్ వచ్చేసరికి GTEF, అండ్ థర్డ్ వర్డ్ వచ్చేసరికి NOAH, ఫోర్త్ వర్డ్ వచ్చేసరికి JLOB అని ఉందండి. సో ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిలో క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమైనా మీనింగ్ఫుల్ సెంటెన్స్ వస్తుందో లేదో చూడాలి. సో ఇక్కడ మనకి ఎటువంటి మీనింగ్ఫుల్ రావట్లేదు. సో మీనింగ్ రానప్పుడు మనం ఇంకా లెటర్ సైడ్కి వెళ్ళాలి. సో లెటర్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇందులో సీక్వెన్స్, ఐ మీన్ లైక్ ఇప్పుడు ఓ తర్వాత మనకి ఆర్ వస్తుందా లేదా అట్లా కంటిన్యూటీ చెక్ చేయాల్సి వస్తుంది. సో కంటిన్యూటీ చూసి ప్రకారం కూడా మనం ఆన్సర్ చేయొచ్చండి. సో ఇక్కడ కంటిన్యూటీ అనేది ఉందా లేదా చెక్ చేస్తే ఓ అనేది 15 వస్తుందండి, ఆర్ అనేది 18 వస్తుంది. ఓ అనేది 15 వస్తుంది, ఆర్ అనేది 18 వస్తుంది. మరి ఏ అంటే 1 అండి. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ కావాలి, కాలేదు. అండ్ ఇది వచ్చేసరికి 4 అని ఉందండి. సో డిఫరెంట్ మనకి అర్థమైపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని సో అట్లా ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో 2 లీటర్స్కి 3 యాడ్ అయినాయి, సెకండ్ హాఫ్లో 2 లీటర్స్కి 3 యాడ్ అయినాయి కూడా తీసుకోవచ్చు మనం. బట్ జీ అంటే మనం ఏం రాస్తాం, 7 రాస్తాం, టీ అంటే 20 రాస్తాం. ఇక్కడ ఈ రూల్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ 3 యాడ్ అయినప్పుడు ఇక్కడ కూడా 3 యాడ్ అయితే ఓ సీక్వెన్స్ ఫాలో అయ్యచ్చు. సో ఇప్పుడు ఈ అంటే ఎంత, మనకి 5 అని తీసుకుంటాం, ఎఫ్ అంటే 6 అని తీసుకుంటాం. సో ఆ బ్రేక్ రూల్ అనేది బ్రేక్ అయిపోయింది. మరి ఇంకా డిఫరెంట్గా ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు మనకి ప్రతి లెటర్కి నెంబర్కి, ఐ మీన్ జీ ఫర్ 7, టీ ఫర్ 20 అని ఫాస్ట్గా తెలిసినప్పుడు, ఇప్పుడు ఎన్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అండి, ఎన్ ఫర్ 14, ఓ ఫర్ 15, ఏ ఫర్ 1, హెచ్ ఫర్ 8. అదేవిధంగా జే ఫర్ 10 వస్తుంది, ఎల్ ఫర్ 12, ఓ ఫర్ 15 అండ్ బి ఫర్ 2 అన్నీ రాశాం. సో ఇక్కడ ఈ నెంబర్స్కి ఏమైనా లాజిక్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. 15, 18, 4, 1 ఎటువంటి లాజిక్ లేదు. అండ్ 7, 20, 5, 6 ఐ మీన్ మల్టిపుల్స్ ఉన్నాయా, ఒక దానితో అడిషన్ అవుతుందా, ఒక అంటే ఇది ఒక సిరీస్గా తీసుకొని కూడా మనం చేయొచ్చు. అట్లా కూడా పాసిబిలిటీ లేనప్పుడు ఈ నెంబర్స్ని యాడ్ చేయడం లేదా మల్టిప్లికేషన్ చేయడం లాంటివి చేయాలి. సో ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 33 వస్తుంది, 34 అండ్ 38, టోటల్ మనకి 38 వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 27, 32, 38. సో ఇక్కడ మనం కొంచెం గమనిస్తే 38 వచ్చింది, సెకండ్ నెంబర్ 38 వచ్చింది. అంటే సమ్ లాజిక్ ఏదో ఉందని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం 29 + 1 = 30 + 38. సో ఇక్కడ కూడా 38 వచ్చింది. మరి ఇక్కడ వచ్చేసరికి 22, 37 అండ్ 39 ఇక్కడ బ్రేక్ అయిందండి లాజిక్ అనేది. ఇక్కడ మనకి లాజిక్ ఏమైంది, ఇక్కడ మనకి క్వశ్చన్లో మిగతావన్నీ కూడా వాటి డిజిట్స్ని నెంబర్ బేస్ చేసుకొని యాడ్ చేసినప్పుడు 38 వస్తుంది, బట్ ఎక్సెప్ట్ JLBO అనే నెంబర్కి మాత్రం 39 వస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ వన్ ఏదని చెప్పొచ్చు మనం, ఫోర్త్ వన్ ఇస్ ద డిఫరెంట్ వన్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఆడ్ మెన్ అవుట్ చేయాలంటే ఇటువంటి నిర్ధారణకు, ఐ మీన్ ఇటువంటి అవగాహన ఉండాలి క్వశ్చన్స్ పైన. అంటే ఏ విధంగా అడిగించాల్సి ఉందంటే డిఫరెంట్ మెథడ్స్లో, లైక్ మనం ఫస్ట్ క్వశ్చన్లో అడిషన్ చూసినాం, స్క్వేర్స్కి అడిషన్ చూసినాం,
సెకండ్ క్వశ్చన్లో క్యూబ్ స్క్వేర్స్ పైన చూసినాం. థర్డ్ క్వశ్చన్లో ఆల్ఫాబెట్స్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుందో చూస్తున్నాం. అండ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి, వీడియో మొత్తం వాచ్ చేయండి. ఈ వీడియో చూసినామంటే ఎటువంటి ఎగ్జామ్లో అయినా సరే మనకి ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి, ఐ మీన్ రీజనింగ్ టాపిక్ నుంచి క్లాసిఫికేషన్ అడ్మిన్ అంటూ ఉంటాం, అటువంటి క్వశ్చన్స్ మీరు అన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. కాకపోతే ప్రాక్టీస్ అవసరం. ప్రతి క్వశ్చన్కి, ప్రతి ఎగ్జాంపుల్కి, ప్రతి మోడల్కి కనీసం ఒక 5 నుంచి 10 ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అది మీకు పాసిబిలిటీ అవుతుంది. ఎటువంటి క్లాసులు విన్నా, ఎటువంటి బుక్స్ చదివినా, ఎటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళినా మనం చదవకపోతే మాత్రం పని కాదండి. సో కంపల్సరీగా మన నుంచి ఏంటంటే ప్రిపరేషన్ అవసరం. సో ఇప్పుడు మేము మీకు మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ మోడల్స్ పైన మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు టెక్స్ట్ బుక్స్లో కానీ లేకపోతే నెట్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. క్వశ్చన్స్ ట్రై చేయండి, మ్యాక్సిమం క్వశ్చన్స్ ట్రై చేసి ప్రాక్టీస్ చేయండి.